Namaste, Assalamu Alaikum, welcome to my YouTube channel. Hello friends, ఇప్పుడు నేను ప్రజెంట్ చిత్తూరుకి వెళ్ళబోతున్నాను. అంటే ఇది రీక్యాప్ వీడియో, శ్రద్ధగా వినండి, ఇది రీక్యాప్ వీడియో. అండ్ నాకు వర్క్స్ చాలా 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 ఎక్కువ అయిపోయినాయి, అందువల్ల నేను బ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను. అందుకే రీక్యాప్ చిత్తూరుకి వెళ్ళి నా డిలీట్ సీన్స్ అన్ని తీసి దీంతో బ్లాగ్ చేస్తున్నాను. బుల్లెట్ అయితే 100% రెడీ కాలేదు, జస్ట్ 70% రెడీ అయింది. ఇంకా చెప్పాను కదా సీట్ అని చెప్పి, అది చెన్నైలో ఆర్డర్ చేశానే కానీ అతను ఏం చెప్పాడంటే అక్కడ అదే చెప్పడానికే ఉంది కొత్తగా, అక్కడ తుఫాన్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉందంట. వాటర్ అనేది రోడ్ పైన అలా వచ్చేస్తుందనేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేదంట. ఖచ్చితంగా ఒక 1.5 వీక్ అయితే పడుతుంది అన్నాడు. కాబట్టి మనం ఏం చేయలేం, మనమే వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే కూడా రోడ్స్ అన్నీ వాటర్తో ఫుల్గా బ్లాక్ అయిపోయినాయి కొన్ని ఏరియాస్లో, ఐ మీన్ ఎంట్రన్స్ ఏరియాలో. అందువల్ల నేను పోలేకపోతున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఒక 2-3 డేస్ అనేది డిలేగా వస్తుంది. ఎందుకంటే బ్లాగ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను చేయలేకపోతున్నా. ఒకవేళ చేసినా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయను, తీసి పెట్టుకుంటున్నా. ఒక 5 డేస్కి ఒక బ్లాగ్ పెడుతున్నా. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే మండే ఫ్రైడే ఈ 2 డేసే బ్లాగ్ ప్రతి మండే ప్రతి ఫ్రైడే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఈ ఒక్క 1 మంత్ కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నవంబర్లో నేను నెల్లూరుకి పోతున్నా బికాజ్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. నేను మా బ్రదర్ వచ్చి తిరుపతిలోనే ఉంటాం, ఇక్కడే కాలేజు. కానీ మా బ్రదర్ బిగ్ బ్రదర్ వచ్చి బీటెక్, అతను ఉదయగిరిలోనే చదువుతున్నాడు. కానీ అతను మేమైతే ఏమనుకున్నామంటే ముగ్గురు కలిసి చూద్దామని ఎప్పుడో ఫిక్స్ అయినాం. అందుకని నేను ఒక ప్లాన్ వేశాను, మా అన్నయ్యను వచ్చి నెల్లూరుకి వచ్చి అండ్ నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి నెల్లూరుకి ఎలాగైనా బ్లాక్ చేయాల్సిందే కాబట్టి నెల్లూరుకే బ్లాక్ చేస్తే ఏమైపోతుందని ఫిక్స్ అయ్యా. అప్పుడు ముగ్గురు కలిసి చూసినట్టు అవుతుంది, ముగ్గురు చూసినట్టు అవుతుంది కదా అని చెప్పి ఒక్క దెబ్బతో 3 పెట్లు. కానీ నాకు నోవేహం చాలా ఆతృప్తిగా ఉంది, ఎందుకంటే క్యూరియాసిటీని అయితే బాగా పెంచేస్తున్నారబ్బా. అండ్ మన నోవే హోమ్ ప్రాజెక్ట్ అనేది మన ఇండియాకి సెండ్ చేశారు, అంటే డబ్ చేయడం కోసం. అక్కడ కొన్ని లీకేజెస్ జరిగినాయి, మొత్తం మనకి 3 స్పైడర్మ్యాన్స్ కూడా కలిసి ఉన్నారు అని చెప్పి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకి తెలియదు, ఎంతున్న మార్వెల్స్ కదా. నేనైతే ఖచ్చితంగా మార్వెల్స్ ఫ్యానే, ఎప్పటికీ నేను చిన్న డీసీ ఫ్యాన్ అవ్వలేను. ఎందుకంటే డీసీ వాళ్ళు ఎరా అంటే వేగంగా గాడ్స్ పవర్స్ ఇచ్చేస్తున్నారు, అందుకని. అదే మన మార్వెల్ ఎత్తుకోండి, మన తోర్ అతను ఒక గాడ్, అతనికి గాడ్ పవర్ ఉంది, థండర్ పవర్. కానీ అతన్ని కొడితే నొప్పి తగులుతుంది, ప్లస్ బ్లడ్ వస్తుంది, అతను ఓడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, కొడతాడు. ఓకే, అదే మనం డీసీలో ఎత్తుకున్న ఒక అతి చిన్న క్యారెక్టర్ ఎవరు ఉన్నారప్ప, ఫ్లాష్ అనుకోండి. అతను ఒక్క సీన్లో కూడా కింద పడలేదన్నమాట, ఓడిపోలేదు. ప్రతి సీన్లో పోయి కొడతాడు, కాలు జారి పడిపోతాడు. ఈ రెండే ఉంటాయి, కానీ వేరేలో అతన్ని కొట్టేదే లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సూపర్ మ్యాన్ గాడ్ పవర్స్, వండర్ ఉమెన్కి సూపర్ పవర్స్, లాస్ట్కి వచ్చిన విలన్కి కూడా సూపర్ పవర్స్. ఇది ఎంతవరకు న్యాయం అండి? అబ్బో, నేనైతే డీసీని తట్టుకోలేను. కానీ మా ఇంట్లో ఒక చిన్న గొడవ అవుతుంది, డీసీ వర్సెస్ మార్వెల్స్ అని. నేనైతే మార్వెల్ ఫ్యాన్స్, మా తమ్ముడు అబ్దుల్ అయితే డీసీ ఫ్యాన్స్. ఒక్కసారి మా చాట్లో పోయి చూస్తే బాబాబా, డీసీ వర్సెస్ మార్వెల్ ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది. నేను కొన్ని స్క్రీన్ షాట్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో నేను 8 టు 10 మినిట్స్ లోపలే పెడదాం అనుకుంటున్నా.
ఎందుకంటే ఇది రీక్యాప్ బ్లాగ్ చేయడానికి నాకు బోర్ కొడుతుంది అండ్ దానికి నేను చెప్పే మాటలకి అస్సలు సంబంధం కూడా లేదు అండ్ అస్సలు సింక్ అనేదే లేదు. సో చూసే వాళ్ళకు మీకు బోర్ కొడుతుంది. ఎంతున్న ఈవినింగ్లో బ్లాగ్ చేస్తే ఆ కిక్కే వేరపాయి. ఒక్కసారి లొకేషన్ చూడండి, చుట్టూ కొండలు, కరెక్ట్గా సన్లైట్. నేనేమనుకుంటున్నానంటే పాండుచ్చేరికెళ్ళి ఒక్కసారైనా ఆడ వ్యూని ఆస్వాదించాలనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్. మీరు టక 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 అని వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తే నేను నా వల్ల ఇంత భిన్నగా పాండుచ్చేరికి కూడా వెళ్తా. కానీ నాకు అట్లీస్ట్ ఒక 5000 సబ్స్క్రైబర్స్ అయినా ఉంటే వెళ్ళచ్చు. కానీ 2000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళాలంటే కొంచెం నాకు ఇబ్బందే. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అక్కడ పక్కన ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆ నోటిఫికేషన్ ట్యాప్ చేయడమే ఇంకా మన వీడియో వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ పక్కన కూడా చూసుకోండి. దాన్ని ఖచ్చితంగా రెడ్ని, నాకు నచ్చని కలర్ రెడ్. సో ప్లీజ్ ఆ రెడ్ని అరెస్ట్ చేసేయండి. అక్కడ ఇంకా బ్లాగ్ చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఈ హైవే కదా, కొన్ని చోట్ల అయితే రిపేరింగ్ వర్క్స్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ చంద్రగిరి దాటినాక ఒక 5 కిలోమీటర్స్ వరకు ఓల్డ్ హైవే, అంటే 2-వే హైవే, ఒక 2 లైన్స్ హైవే అనమాట అది. నెక్స్ట్ దాన్ని దాటినాక పాహాల సంథింగ్ నియర్లీ అక్కడ ఒక 10 కిలోమీటర్స్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2-వే హైవే. ఎరా అంటే అక్కడ ఉండే ఫార్మర్స్ ఒప్పుకోవడం లేదు, మా పొలాలు ఇవ్వము సంథింగ్ మ్యాటర్ ఏమో ఉంది, అందువల్ల కాస్త ఇబ్బంది అంతే. అది కానీ క్లియర్ అయిపోతే అలా ఇలా ఎత్తుకున్నా జస్ట్ 1 అవర్లో, అంటే ఇది ఎక్స్ప్రెస్ హైవే అయిపోతుంది అనమాట. ఎక్స్ప్రెస్ హైవే అయిపోతుంది కాబట్టి మనం సర్రని కొట్టేయచ్చు అనమాట ఇక్కడ ఆగకుండా. ఇప్పుడు నేను తోలుతా ఉంటేనే తెలుస్తుంది కదా. అండ్ నేనైతే ఈ రైడ్లో బ్రేక్స్ చాలా చాలా ఎక్కువగా తీసుకుంటున్నా, అందువల్ల నాకు ఎంత పడిందంటే 1 అవర్ 35 మినిట్స్ పడింది మొత్తం తిరుపతి టు చిత్తూరు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి అది ఎంత. కరెక్ట్గా 20 కిలోమీటర్స్కి ఒక 10 మినిట్స్ బ్రేక్ ఖచ్చితంగా అయితే తీసుకుంటున్నా. అండ్ ఆ బ్రేక్స్ అనేది నేను స్కిప్ చేసుకుంటున్నా. ఇంకా బ్రేక్స్ యాడ్ చేసి ఇవి యాడ్ చేసి అవి ఇవి అని యాడ్ చేసుకుంటా పోతే ఇంకా టైం వేస్ట్ కాబట్టి అన్నీ స్కిప్. నాకు తెలిసి 2022 జనవరికంతా ఈ హైవే కానీ మొత్తం కంప్లీట్ చేస్తే బా మనకి పెద్ద పెద్ద సిటీస్ ఉండవు చూడండి. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ హైవేస్ ఎక్స్ప్రెస్ హైవే ఆడడం చాలా ఎక్కువ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు నచ్చింది స్పీడ్ లిమిట్ పెట్టకూడదు. స్పీడ్ లిమిట్ పెడితే ఇంకా అయిపోయినట్టే. ఈ వీడియోతో ఇక్కడితో ముగిసింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరియు లైక్ అండ్ కామెంట్ మస్ట్ అండ్ షూట్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు మార్వెల్ ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి అండ్ డీసీ ఫ్యాన్స్ అయితే డిస్లైక్ చేయండి. దీన్ని బట్టి మనం మార్వెలా డీసీయా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.